వెల్కమ్ టు చోటా చెఫ్. ప్రతిరోజు లాగే సరికొత్త రుచులు చూపించడానికి వచ్చేసింది మన చోటా చెఫ్. నేను రోజు గెస్ట్ని తెస్తున్నా కదా, అంటే నేను ఒక్కదాన్నే వచ్చి వండితే బోర్ కొట్టేస్తుంది. అందుకే రోజు నేను గెస్ట్ని తెస్తున్నాను. కానీ ఇవాళ గెస్ట్ ఎవరు నాకు కూడా తెలియదు, సర్ప్రైజ్ అని అంటున్నారేమనంటే. సరే మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్. నేనే మీ స్పెషల్ గెస్ట్ని. నా పేరే లడ్డు బాబు. నువ్వా గెస్టా? నేనా కాలేజా అన్న స్టైల్లో చెప్తావేంటి? వెల్కమ్ టు చోటా చెఫ్ లడ్డు గారు. మీ గురించి తెలుసుకోవాలని మా ప్రేక్షకులు చాలా ఉత్సాహపడుతున్నారు. నేను మీ గురించి చెప్పడం కంటే మీరు మీ మాటల్లో చెప్పడమే బాగుంటుంది, ఎందుకంటే నాకు కూడా మీ గురించి తెలియదు కాబట్టి. మీరు కంటిన్యూ. నా పేరు లడ్డు బాబు. నేను పొద్దున్న మామూలుగా ఈజీగా 50 ఇడ్లీలు తింటా. మధ్యాహ్నం నేను 3 తినే అంత ఫుడ్ తింటా. సాయంత్రం ఏమో 50 బజ్జీలు 150 పునుగులు, ఇంకా రాత్రి ఏమో 50 పులకాలు ఇంకా 2 లీటర్ల పాలు. ఇవి తింటారా లేదా బస్ స్టాండ్లో అమ్ముకుంటారా? అయినా ఇన్ని తింటే అసలు మనిషి బ్రతుకుంటాడా? నేలేనా, పూర్వంలో పెద్దోళ్ళు అన్నారు, ఎంత తిన్నాడో తెలిసినోడు కాదు గొప్పోడు, ఎలా ఆర్గించుకున్నాడో వాడే గొప్పోడని. ఓహో, మీకు అలా అర్థమైందా మా కర్మ. సరే వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. నాకు ఈ సెట్ నచ్చింది. నచ్చిందా? నిజంగా? నిజంగా. ఎందుకు? ఎందుకంటే నా పొట్టని ఇలా పెట్టుకోవడానికి. ఓకే అండి, మనం వంట స్టార్ట్ చేసేసుకుందాము. మనల్ని లడ్డు బాబు గారు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కాస్త క్వాంటిటీ లెవెల్ నాలా ఉండాలి. మీలాగే చేస్తానండి. సరే అండి, ఇవాళ నేను మీకోసం చేయబోయే వంట పేరు ఇన్స్టెంట్ రాజ్మా ఉత్తప్పం. దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి. ఇన్స్టెంట్ రాజ్మా ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, బేకింగ్ సోడా, ఉప్పు, గోధుమ పిండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆయిల్. కావలసిన పదార్థాలు చూస్తారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఏ బాబు, ఏంటిది అసలు, ఏంటిది ఇంగ్రీడియంట్స్? గ్రాముల్లో పెట్టారేంటి, క్వింటాల్స్ లో పెట్టాలి కదా. అవసరమైనప్పుడు ఎవరు ఉండరు. కాస్త టన్నులు టన్నులు ఉండాలి అల్లు అర్జున్. టన్నులు టన్నులు అని ఇక్కడ అన్నాను, నేను ఇక్కడ అంటున్నాను, అంతే తేడా. మీకు అదంతా సింపుల్. ఓకే అండి, టన్నుల్లోనే పెడతాం నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు. అలాగే వంట స్టార్ట్ చేద్దాం. మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. హై, అంటే ఇంత వస్తుందా? వస్తుందండి. దీనికన్నా కాస్త పెద్దది లేదా? ఆ ప్యాన్ ఉంది కదా, అది తినేయండి. ఇప్పుడు మనం ఇందులో గోధుమ పిండి వేసుకుందాం. గోధుమ పిండా వేసుకుందాం? కలవా. గోధుమ పిండి కూడా ఉత్తి తింటారా అండి మీరు? కావాలంటే దీన్ని కూడా తింటారు. వద్దండి, మా వంట చేసుకోవడం కూడా. ఇప్పుడు మైదా పిండి. మైదా పిండి వేసుకుందాం. చాలా బాగుంది. ఇంకాస్త గిన్నె ఉందా? లేదు, నేను ఇవ్వను కూడా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు బేకింగ్ సోడా లైట్గా వేసుకుందాం. బేకింగ్ సోడానా? బేకింగ్ సోడా తినరా అండి ఉత్తగా. చాలా బాగుంది. ఓకే అండి, కొంచెం వేసుకోవాలి బేకింగ్ సోడా. ఎందుకండి మొత్తం వేసేయచ్చు? పిచ్చక్కి. మీకా నాకా? మీకే, ఇద్దరికి. ఇప్పుడు ఉప్పు. ఉప్పా? చాలా పుల్ల పుల్లగా ఉంది. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాం. రెడ్ కలర్లో ఉంది. దేవుడా, మీకు డైలీ మెనూవే ఈ రేంజ్లో ఉంటే ఫెస్టివల్స్ అప్పుడు ఏ రేంజ్లో ఉంటుందో. ఫెస్టివల్స్ అంటే ఎల్లంగానే 50 గారెలు, 80 లడ్డూలు, 90 పూర్ణాలు, ఇంకా ఆఖరికి 30 లీటర్ల పాయసం. 30 లీటర్ల పాయసం అంతే. గ్రేట్. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలా? సారీ అండి, సారీ సారీ.
పావన్. దేవుడా, నాకెందుకు ఇష్టం? చాట్ మసాలా ఉందా? లేదండి, అస్సలు లేదు. ఇప్పుడు అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర హెల్త్కి మంచిది కాబట్టి తినకూడదు, పొట్ట తగ్గిపోద్ది. పొట్ట తగ్గిపోద్ది కదండి, సంతోషపడాలి. నా పొట్టుంటేనే బాగుంటుంది. వీటిని మనం చిన్న చిన్న ఉత్తప్పాల్లో వేసుకోవాలి. బట్ ఉత్తప్పాలు ఏంటండి, ఉత్తిగా ఉంటాయా, పప్పల్లాగా ఉండవా? ఇప్పుడు మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందామా? వాటరా? ఇంతదుందా, ఇంతదుందా, ఇంతదుందా? అయితే ఇవ్వండి తాగే. ఎక్స్క్యూజ్ మీ, మేము వంటలో వాటర్ యాడ్ చేసుకోవాలి. నా కడుపులో కూడా యాడ్ చేసుకోవాలి. అవునండి, అసలు మీరు తినే ఐటమ్స్ అన్నిటితో కలిపి ఒక ఊరు మొత్తం భోజనాలు పెట్టచ్చు తెలుసా? జెలసీయా? నాకా? జెలసీనా? మీరు తినే తిండికి మీ ఫ్యామిలీ మొత్తం పాలసీలు అమ్ముకోవాలి. కొంచెం యాడ్ చేసుకుని కలుపుకుందామండి. దేన్ని కలుపుతారండి? దీన్ని. సరే అండి, దీన్ని బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని. కాలిపోద్ది కదండి, మీరు ఎలా చేస్తారు? ఆయిల్ వేసుకుందాం. మీకు తిండి గురించి తప్ప దేని గురించి తెలియదు కదండి. నాకు ఒక విషయం తెలుసండి. ఏంటండి? ఇండియాలో చికెన్ అంటే చాలా బాగుంటుందండి. అది కూడా తిండి గురించే తెలుసు కాబట్టే చెప్తున్నా. ఓకే అండి, ఆయిల్ హీట్ అయిపోయింది కదా. హీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉత్తప్పాల్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఫ్రై అవుతున్నాయి కదా, వీటిపైన మనం రాజ్మా సీడ్స్ వేసుకుందాం. చూసారా, డెకరేషన్ ప్లస్, టేస్ట్ ప్లస్, హెల్దీనెస్ కూడా ప్లస్. ఇట్స్ లైక్ ఎ స్వీట్, ఇట్స్ లుకింగ్ లైక్ ఎ స్వీట్. ఇవి టూ సైడ్స్ ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ఒక సైడ్ ఫ్రై అవుతుంది, కొంచెం హైలో పెట్టుకుందాం, తొందరగా ఫ్రై అయిపోద్ది. అసలుకే మా లడ్డు బాబు గారికి బాగా ఆకలేస్తున్నట్టు. మీరు ఇక్కడ కొట్టారంట, నాకు ఇక్కడ నొప్పి వస్తుందండి. నొప్పి అంటే గుర్తొచ్చిందండి, అసలు చెయ్యి బాగా నొప్పడుతుందండి, బాగా టైర్డ్ అయిపోయాను. ఒకసారి ఎక్సర్సైజ్ చేయాలి. తిరగండి. కాదు, తిరిగే ముందు మనం ఆల్రెడీ వీటిని తిప్పేసుకున్నాం. ఇట్స్ సో క్యూట్, లైక్ మీ కదండి. లుకింగ్ లైక్ యూ, నాట్ లైక్ మీ. ఓకే అండి, ఇవి ఈ సైడ్ కూడా ఫ్రై అయ్యే లోపల నేను ఒకసారి నా ఎక్సర్సైజ్ ఎంత ఈజీయో మీకు చూపిస్తాను. తిరగండి. సెకండ్ ఫ్రెండ్, వన్ టూ త్రీ. ఇలానే కొడుతూ ఉండండి. నాకు ఈ పొద్దున్న ఇడ్లీలు తినడానికి బాగుంటుంది. ఇంకా కొట్టండి. నెప్పలేదా? నాకు నెప్పడుతుంది, వదలండి. నా పొట్టకు ఆకలిస్తుంది. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇదిగోండి, అడుగుతారుగా. ఓకే, మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, ఇన్స్టెంట్ రాజ్మా ఉత్తప్పాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ మీరు చేసేయండి. ఇన్స్టెంట్ రాజ్మా ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, బేకింగ్ సోడా, ఉప్పు, గోధుమ పిండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆయిల్. ఇన్స్టెంట్ రాజ్మా ఉత్తప్పం తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత పైన కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉత్తప్పల్లాగా వేసుకొని వాటిపైన ఉడికించిన రాజ్మా గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఇన్స్టెంట్ రాజ్మా ఉత్తప్పం రెడీ. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూస్తారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. లడ్డు బాబు గారు మీకోసమే చేశాను కదా, టేస్ట్ చేసి చెప్పండి. కాలుతుంది, జాగ్రత్త. నాకు మొత్తం తినేయాలని ఉంది. వద్దండి, కాలిపోద్ది. అడగండి మీ పొట్టని. పొట్ట ఎలా ఉంది? బాగుందా? బాగుందంటండి. ఇంకా సరే అండి, నేను టేస్ట్ చేస్తాను. నేను టేస్ట్ చేసాక మొత్తం మీకే ఇచ్చేస్తాను. అసలు సాఫ్ట్నెస్, క్రంచీనెస్ మిక్స్ అయిపోయి చాలా బాగుంది. సూపర్, వావ్. సో మీ పొట్టకి మీకు బాగా నచ్చేసినట్టుంది కదండి. నచ్చిందా? నచ్చినట్టు నచ్చిందని చెప్తాను కదా. కొడతారా ఏంటండి? గణేశుడినే కొడతారా? అంటే మీ పొట్టని చూస్తుంటే నాకు వరల్డ్ మ్యాప్ గుర్తొస్తుందండి. మిమ్మల్ని కన్యాకుమారిలో నుంచి పెడితే పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి మీ పొట్ట కనిపిస్తుంది. చెప్పాలా? అవుతండి, చెప్పకండి. మీరు పొట్ట పొట్ట అంటున్నారు. పొట్ట అంటే గణేష్ అంటేనే పొట్ట. ఓకే అండి, ఇది ఇవాళ చోటా చెఫ్. చాలా బాగా ఎంజాయ్ చేసాం కదండి. అసలు మా లడ్డు బాబు గారు బాగా ఎంటర్టైన్ చేశారు కదా. నెక్స్ట్ టైం ఇంకొక బ్యూటిఫుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.